హాయ్ అండి, ఈరోజు సొరకాయ కర్రీ సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను, చూసేసేయండి. ముందుగా ఒక సన్న సొరకాయ తీసుకొని లేతగా ఉండాలి. ఇలా పీల్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ పైన ఫ్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఇందులో ఒక పచ్చిమిర్చి, ఇందులో కొంచెం కరివేపాకు. ఇవన్నీ పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేయాలండి. ఈ విధంగా ఉన్నప్పుడు ఇందులో ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు. ఈ స్టేజ్లో మనం కట్ చేసుకున్నాం, సొరకాయ పీసెస్ వేసేసుకున్నాము. ఇలా పీసెస్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకున్నాము. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత 1-2 మినిట్స్ మూత పెట్టేసుకున్నాం. 1-2 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము. చూసారు కదా, ఈ స్టేజ్లో మనం సాల్ట్ యాడ్ చేసుకున్నాము. కావాల్సిన తర్వాత కావాల్సినంత రుచికి సరిపడా యాడ్ చేసుకుందాం. ఒకసారి ఒకసారి ఇలా కలపెట్టుకున్నప్పుడు మళ్ళీ 1-2 మినిట్స్ రెడ్ క్లోజ్ చేద్దాము. ఒకసారి చూద్దాము. చూసారు కదా, మంచిగా మగ్గుతుంది. ఇందులో నుంచి వాటర్ కూడా వస్తున్నాయి కదా. ఇలా మగ్గే స్టేజ్లో 1 పండు టమాటా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కారం వేసుకున్నాము. మీరు ఎంత తినగలరో చూసి అంత వేసుకోండి. నేను చిన్న స్పూన్తో 1.5 టీ స్పూన్ వేసుకున్నాను. ఈ స్టేజ్లో మూత పెట్టేసుకున్నాము 1-3 మినిట్స్ వరకు. ఒకసారి చూద్దాము. వావ్, చూసారు కదా, మంచిగా ఉడికిపోయింది టమాటా సొరకాయ. ఈ స్టేజ్లో మనం టేస్ట్ కోసం, ఎక్స్ట్రా టేస్ట్ కోసం, ఓన్లీ టేస్ట్ కాదు ఎక్స్ట్రా టేస్ట్ కోసం ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేద్దాం. అదేంటంటే వేయించి పెట్టుకొని పౌడర్ చేసుకుందాం. కొంచెం బరగ్గా, మరీ పౌడర్లా కాదు, కొంచెం బరగ్గా పల్లీ పౌడర్ అండి. వేయించి పెట్టుకున్న పల్లీలు మంచిగా పౌడర్ చేసి 1 ఫుల్ 2 టేబుల్ స్పూన్స్ అంతా వేసేసుకోవాలి. చాలా టేస్ట్ వస్తుందండి. అంటే మనం తినేటప్పుడు కొంచెం బరగ్గా చేసుకున్నాం కదా, కనిపిస్తుంది కదా, సో అది తగులుతుంది వంటికి, చాలా టేస్ట్ ఉంటుంది. వాటర్ పోసుకోవాల్సిన అవసరం ఏం లేదండి, ఈ గ్రేవీతోనే సరిపోతుంది. పల్లీ పౌడర్ వేసుకున్న తర్వాత 1-2 నిమిషాలు మూత పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఫైనల్గా 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, కొత్తిమీర, ఫైనల్గా 1-2 మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. టేస్టీ టేస్టీ కర్రీ రెడీ. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. 1-2 మినిట్స్ ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూద్దాము
కలర్ఫుల్గా బాగుంది కదా, థిక్ గ్రేవీతో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారు కదా,